జయగురు దత్త మనము చక్కగా దత్తాత్రేయ స్వామిని భజించుకుంటూ ఉంటాం కదా అయితే దత్తాత్రేయ స్వామి ఒక యోగి రూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు అయితే వారికి దంపతి రూపంగా కూడా వారిని దర్శించుకుంటూ ఉంటారనమాట అందరూ అంటే మాఘ బహుళ అష్టమి రోజు అనఘాష్టమి వ్రతం అని చెప్పేసి చేస్తూ ఉంటారు అన్నమాట అనఘాదేవి అనఘామాత దత్తుడు వాళ్ళిద్దరికీ చక్కగా మనం సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తామో అలాగా చేసుకుని ఆ వ్రత కథలు కూడా మనం చదువుకుంటూ ఉంటాం అనమాట అయితే ఇప్పుడు మనము దానికి ఏ విధంగా చేస్తారో వ్రతానికి ముందుగా నియమము అనేది మనం తెలుసుకుందాము ఇప్పుడు అనఘాదేవి యొక్క వ్రత మహాత్మ్యం దేనికైనా కూడా వ్రత మహాత్మ్యం చెప్పినప్పుడే ఆ వ్రత కథకి చాలా ప్రశస్తి కలుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకుంటారనమాట అయితే అనఘాదేవి యొక్క వ్రత మహాత్మ్యం ఏమి చెప్పారు అంటే మనం ముందుగా తెలుసుకోవాలి కదా ఈ వ్రతం ఎలాగ పుట్టింది అనే విషయం కూడా తెలుసుకోవాలి కదా కృతయుగంలో శ్రీ దత్తాత్రేయుడే తన భక్తుడైనటువంటి కార్తవీర్యార్జుని స్వయంగా ఉపదేశించినటువంటి వ్రతం అనమాట ఇది కార్తవీర్యార్జునుడు ఈ అనఘా వ్రతాన్ని ప్రచారం చేసి ఉన్నారు ఆయన స్వయంగా చేసి ప్రజలందరికీ కూడా ఆ అనఘాష్మి వ్రత మహాత్మ్యాన్ని గురించి తెలియపరచారనమాట త్రేతాయుగంలో మరి ఎవరు చేశారు అంటే దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు కూడా ఈ అనఘా వ్రతాన్ని చక్కగా ఆచరించుకున్నారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఉపదేశించి ఆచరింపజేశారనమాట ఈ యొక్క వ్రతాన్ని అనఘ వ్రతము అంటే మనం అనఘాదత్త వ్రతము అంటుంటాం అనమాట ఈ వ్రతము పురాణ ప్రసిద్ధమైనది కనుక ప్రతి ఒక్కరు కూడా కలియుగంలో ఆచరించడం చాలా మంచిది అని చెప్పి ఈ అనఘాదేవికి అలాగే మరి దత్తునికి అష్టసిద్ధులు పుత్రులుగా చెప్తూ ఉంటారు అనమాట అణిమ మహిమ గరిమ ఇవన్నీ ఉన్నాయి కదా లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఇవన్నీ కూడా మనకు అష్టసిద్ధులు అని పేరు ఈ అష్టసిద్ధులు కూడా కలుగుతాయి అని చెప్పి ఈ వ్రతం యొక్క మహాత్మ్యంలో చెప్పబడింది అనమాట ఇది మనము చక్కగా ఎక్కడైనా కూడా మనకు అనఘాదేవి వ్రతము పుస్తకంలో అంటే మనకు రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత కల్పము ఎలా చేసుకుంటారో ఆ విధమైన పుస్తకాలు మనకు దొరుకుతాయి మార్కెట్ లో ఎవరైనా కూడా చేసుకోవచ్చు చక్కగా ప్రతి సంవత్సరం వరకు అంటే ఒక పన్నెండు నెలలు వెయిట్ చేసే బదులు ప్రతి నెల కూడా చేస్తుంటారు అనమాట ఇప్పుడు సేమ్ మనం ఎలాగైతే పౌర్ణమి పౌర్ణమికి రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లుగా ఇక్కడ మనము ఈ బహుళ అష్టమి ప్రతిసారి బహుళ అష్టమికి మనం చేసుకోవచ్చు అనమాట ఈ అనఘా వ్రతాన్ని చక్కగా ఆచరించుకొని వాళ్ళు ఏ విధమైన పద్ధతి చెప్పారో ఆ పద్ధతిలోనే మామూలుగా షోడశోపచార పూజ కూడా ఉంటుంది ఆ తర్వాత మనకు వ్రత కథలు సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా వ్రత ఉంటాయి ఆ కథలు చెప్పుకోవడం అనమాట అలాగే మామూలుగా పాయస నైవేద్యము మన ఇష్టం అనమాట అందులో ఏ విధంగా ఆ పుస్తకంలో వ్రాయబడి ఉందో ఆ నైవేద్యము ఇంకా లేకుంటే మనకు చేత కానప్పుడు పాయస నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట ఇది క్లుప్తంగా నేను చెప్పాను మీకు అనఘా వ్రతం గురించి ఇంకా డీటెయిల్డ్గా అంటే కనుక మనము ఆ పుస్తకం తెరుచుకొని దాన్ని చక్కగా చదువుకుంటూ కూడా మనం వ్రతాన్ని నిర్వహించుకోవచ్చును ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది కదా అనఘాదేవి అంటే స్వయంగా ఇక్కడ ఏంటంటే ఆయన దత్తుడు రూపుడు అనమాట మనకు గురువు అనే వంటి చాలా ముఖ్యమైనటువంటిది అనమాట మనకు గురువు అని ప్రతి జీవితంలో ప్రతి మానవ జీవితంలో కూడా గురువు యొక్క ఆవశ్యకత మనకు తెలుస్తుంది మనం టీచర్స్ డే అని అలా అయితే సెప్టెంబర్ ఐదున మనం చేసుకుంటున్నాము మనకు అసలు గురువు మొట్టమొదట గురువు మనం ఎలా అంటే పురాణ పరంగా చూస్తే మరి మనకు త్రేతాయగంలో శ్రీ రామచంద్రుల వారికి వశిష్ఠుడు వశిష్ఠుల వారన్నమాట వాళ్ళ ఇంటికి మొత్తానికి అలాగే మరి విశ్వామిత్రుడు కూడా గురువుగా వాళ్ళకంతా కూడా దారి చూపించారనమాట మరి ఇక్కడికి వస్తే మరి ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి మరి సాందీప మహర్షి కదా గురువు వారి దగ్గర ఈయన విద్యా బుద్ధులవన్నీ కూడా నేర్చుకుని వచ్చారనమాట ఆ విధంగా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా నేర్చుకుని వచ్చారు ఆ విధంగా మనము ఇక్కడ చూడండి కృష్ణ బలరాములు ఎంత బాగా నేను ఒకప్పుడు వేశానమాట ఈ చిత్రం అందుకే